ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. మరి ఈరోజు నాతో మాతో మాట్లాడండి, నన్ను సిలువచాటు రక్తంతో మరుగుపరిచి మీ విలువైన మాటలు వినిపింపచేయండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మీ విలువైన మాటల నుంచి మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. Matthew 11:28. కమ్ ఆన్ టు మీ ఆల్ యూ దట్ లేబుల్ అండ్ ఆర్ హెవీ లేడన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఏసయ్య అందరినీ పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని. ఏ ప్రయాస అయితే మనం పడుతున్నామో వాటికి తగిన ఫలితాలు పొందినటువంటి రోజుల్లో మనం ఉన్నాము. ఏ భారం అయితే మనం భరిస్తున్నామో దాని నుంచి విడుదల పొందలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నట్లయితే ఏసయ్య నిన్నే పిలుస్తున్నాడు. ఈరోజు ఏ భారంతో ఉన్నావో, ఏ ప్రయాసతో నీవు ఉన్నావో దాన్ని ఏసయ్య మీద వేసినట్లయితే తప్పకుండా వాటికి విడుదల అనేది ఏసయ్య ఇస్తానని చెప్తున్నాడు. మీకు తెలుసా అండి ఒక విషయం, వంటల పైన బరువులు వేసుకుని ఎడారిలో తీసుకుని వెళ్తుంటారు కదా, ఆ వంటలు ప్రయాణం చేస్తూ చాలా దూరం ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే అది అలసట ఎట్లా, దానికి అలసట వచ్చిందని యజమానుడు తెలుసుకుంటాడు అంటే, ఎప్పుడైతే తను అలసిపోతుందో, తను ఇంకా ముందుకు నడవలేకపోతుందో, వెంటనే మోకాళ్ళ మీదకి వస్తుంది. అంటే అప్పుడు ఆ యొక్క యజమానికి అర్థమవుతుంది, ఇంకా ఈ వంట ఇంక ఎక్కువ భారాన్ని భరించలేకపోతుంది, తను మోకాళ్ళ మీదకి వచ్చేసింది అని. అప్పుడు దాని యజమానుడు దానికి రెస్ట్ ఇస్తాడనమాట. అలాగే మరి దేవాది దేవుడి దగ్గరికి మనం మోకాల అనుభవంతో వచ్చినట్లయితే మన భారం మనం మోయాల్సిన అవసరం లేదు. మన భారం అంతా కూడా ఏసయ్య ఆ సిలువలో భరించాడు, సహించాడు. మనకి రోజు ఒక విశ్రాంతిని ఆల్రెడీ ఆయన దయచేసి నడతాని మనం దాన్ని పొందుకోకుండా అనేక సార్లు మనము దేవుడి నుంచి పక్కకు వెళ్ళిపోవడం వల్ల మన భారాన్ని మనమే భరిస్తున్నాము, మన భారాన్ని మనమే సహిస్తున్నాం. కానీ ఈరోజు ఏసయ్య పిలుస్తున్నాడు, సమస్త జనుల్ని ఆయన పిలుస్తున్నాడు. ఒకరిని కాదండి, సమస్తమైన జనులను దేవుడు పిలుస్తున్నాడు. ఏ భారం ఈరోజు నీ మీద ఉందో ఏసై దగ్గరకు వస్తే, ఏసై దగ్గరకు వచ్చి నీ భారాన్ని నువ్వు ఆయన పాదాల చెంత పెట్టినట్లయితే ఆ భారాన్ని ఆయన భరించి, ఆయన సిలువ మరి భారాన్ని మన కోసం భరించాడు కాబట్టి ఆయన సిలువ చాలా తేలికైంది, అది మనకిస్తాడు. మన బరువైన భారాన్ని ఏసయ్య భరిస్తాడు. Kirtanalu 90:10 చూసినట్లయితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము. ఈ వాక్యం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది కదా, మనుషుల జీవితము 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాల వరకు ఉంటారు, అయినా కూడా ఆ జీవితం అంతా కూడా ఆయాస ప్రయాసాలతోనే ఉంటుంది అనేసి. అవునండి, ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక భారం, ఏదో ఒక ప్రయాస అయితే కంపల్సరీలో అయితే ఉంటుంది. చిన్నపిల్లలకైతే స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ రాయాలి, ఇవన్నీ. యవనస్తులకైతే మరి జాబ్ సర్చింగ్స్, ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళకైతే ఆ ఉద్యోగాల్లో చేసే పనులలో. మరి వృద్ధులకైతే తమ వృద్ధాప్యంలోకి వచ్చినారు, తన వాళ్ళని తనని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భారం, ఒక బాధ్యత, తర్వాత ఒక ఆయాస ప్రయాసమైన జీవితాలు ఈరోజు మనం చూస్తున్నాము. అయితే మనకు ఇంత చింతించిన అవసరం లేదండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు 1 పేతురు 5:7 చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మరి చింతలు, బాధలు, విచారాలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఉంటాయి. కానీ ఈ చింతలు, ఈ బాధలన్నీ కూడా సంతోషంగా మార్చేది దేవాదేవుడు అండి. ఎందుకంటే మనం అడవి పువ్వులు చూస్తాం, వాటిని ఎవరు అలంకరించారు, కానీ అవి ఎంత అందంగా ఉన్నాయి, అలాగే ఎంత హ్యాపీగా ఉంటాయి. మరి వాటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు వాటికి కావాల్సినవన్నీ ఇస్తున్నప్పుడు, మనల్ని సృష్టించిన మన పరమతండ్రి మనకు కావాల్సినవన్నీ తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఒకరోజు ఒక స్త్రీకి ఒక కళ, ఒక దర్శనం వచ్చిందండి. అయితే ఆ స్త్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా బాధలు, వేదనలు పడుతూ ఉంది. అయితే దేవాది దేవుడు ప్రతిరోజు తనతో మాట్లాడుతూ, తనను దర్శిస్తూ, మరి తనను ఓదారుస్తూ ఉన్నట్లుగా ఆమె దర్శనంలో చూస్తూ ఉందన్నమాట. అయితే
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఆమె నడుచుకుంటూ వెళ్తుంటాడు, దేవుడు తనతో మాట్లాడుకుంటూ వెళ్తున్నట్లుగా తన దర్శనంలో చూస్తూ ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత 2 అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి, అంతకుముందు 2 నడుస్తున్నారు కాబట్టి 4 అడుగులు కనిపించాయి. కానీ ఇంకా కొంచెం దూరం నడిచిపోయిన తర్వాత తనకి 2 అడుగులు కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఆ స్త్రీ అనుకుంటుంది, అవును నేను ఇంకా శ్రమలు నాకు ఎక్కువైపోయినాయి, ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి కదా, వీటిలో దేవుడు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు, ఇక కనిపిస్తున్నాయి 2 పాదాల అడుగులు నావే, మరి దేవుడు చూడు నన్ను ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేసి తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే దేవుడు ఆమె తడతాడమ్మా, ఈ 2 పాదాల అడుగులు నీవి కావమ్మా, అవి నావి, నువ్వు ఇంతసేపు నాతో పాటు నడిచావు కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా, నా చేతులలో ఉన్నావమ్మా, నేను ఎత్తుకొని నడుస్తున్నాను అని చెప్తాడు. ఎందుకంటే ఇంకా ఆ స్త్రీ ఆ బాధల్ని ఆ వేదనల్ని ఆ శ్రమల్ని తను సహించలేకపోతుంది, ఇంకా తన వల్ల అవ్వట్లేదు, తను నడవలేకపోతుంది ఈ మార్గంలో, ఈ కష్టతరమైన మార్గంలో. సో అప్పుడు దేవుడు తనని తన హక్కున చేర్చుకున్నాడండి. శ్రమలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మనం చాలాసార్లు దేవుడికి దూరం అయిపోతుంటాము, కానీ ఈ ప్రయాస పడుతున్న ఈ జీవితంలో ఎప్పుడైతే మనకు శ్రమలు అధికంగా వస్తాయో బాధలు అధికంగా అవుతాయో ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, మనం దేవుడి హస్తాల్లోకి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప ధన్యత కదా, మరి శ్రమలు తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు దేవుడితో పాటు మనం నడవగలుగుతాం, కానీ ఎప్పుడైతే అవి నువ్వు భరించలేనంతగా వస్తే దేవుడు తన హక్కును చేర్చుకుంటాడు. మరి దేవుడి చేతుల్లో ఉండడం అనేది ఎంత గొప్ప ధన్యకరమైన మరి ఆశీర్వాదకరమైన జీవితం కదా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ ప్రయాస పడుతున్నావో, ఏ భారాన్ని నేను భరిస్తున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నా చేత అవ్వట్లేదు, నేను చేయలేను అని నువ్వు బాధపడుతున్నట్లయితే, ఇబ్బంది పడుతున్నట్లయితే నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ యొక్క గొప్ప దేవుడు నిన్నున్న పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురాగలిగిన సమర్థవంతుడు, నువ్వు నడవలేకపోతే ఆయన నిన్ను ఎత్తుకొని నడిచేవాడు, అంత ప్రేమామయుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా ఆయన చెప్తున్న మాట ఒక్కటే, అది ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే, మరి క్రిస్టియన్ అయినా సరే, నాన్ క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే, ఆయనకి ఏ భేదం లేదు, అందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు దేవాది దేవుడు. నీ భారం ఎంత బరువైనా అది నా మీద వేయండి, తప్పకుండా ఆ బరువు నుంచి మీకు విడుదల అనేది ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, మన భారం చెప్తాము, మన ప్రార్థన చేస్తాం దేవుడితో, ప్రభా ఇదంతా నువ్వే చూసుకోవాలి నాయన, ఇంకా నా వల్ల కాదని చెప్తాం, ప్రార్థనలో చెప్తాము, వెంటనే దాన్ని అక్కడ విడిచిపెట్టి రామన్నమాట, తిరిగి మనతో పాటు మోసుకొని వెళ్తాము. ఒక స్త్రీ ఒక ముసలావిడ మరి చాలా బరువైనటువంటి గంపను పెట్టుకొని వెళ్తుంటే ఒక అతను ఎద్దుల బండి నడిపే అతను అడుగుతాడనమాట, అమ్మ ఇంత బరువుని మోసుకొని వెళ్తున్నావు కదా, నా ఎద్దుల బండిలో కూర్చో, నేను తీసుకెళ్తాను అని అంటాడనమాట. పాపం ఆ స్త్రీ ఏం చేస్తుంది, సరే అని చెప్పి ఎక్కుతుంది. ఎక్కేసి ఆ ఎద్దుల బండిలో కూర్చొని తను మోసిన బరువును మాత్రం తన మీద అలానే పెట్టుకొని కూర్చుంటుంది అనమాట. కాసేపైన తర్వాత అతను వెనక్కి తిరిగి చూస్తే అతను షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఆమె వైపు చూసి, అమ్మ ఏంటి బరువు మోస్తున్నావనే కదా నిన్ను బండిలో కూర్చోమని చెప్పాను, మరి ఏంటి ఆ బరువును అలా పెట్టుకొని కూర్చున్నావు అంటే, అయ్యా నేనే నీకు బరువు, మళ్ళీ నాది కూడా ఇక్కడ పడితే ఇంకా నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను నా తల మీద పెట్టుకున్నాను అని చెప్తుంది అనమాట. చూడండి ఎంత విచారకరమైన స్థితిలో మనం ఉన్నామంటే, దేవాదేవుడి దగ్గరకు వస్తున్నాం, ఆ భారాలన్నీ తీసుకొని వస్తున్నాం, దేవుడు చెప్తున్నాడు అవన్నీ నా మీద పెట్టేసి మీరు రిలాక్స్గా ఉండండి అని. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది, తన భారం అంతా తన తల మీద పెట్టుకొని కూర్చుంది. ఇప్పుడు ఆ భారాన్ని ఎవరు భరిస్తున్నారు, ఆ బండే భరిస్తుంది కదా, దానికి అర్థం అవ్వట్లేదు అనమాట. తన మీద నుంచి అది కింద పెడితే తన మీద పైన ఉన్న ఒకటే, అది కింద ఉన్న ఒకటే, కానీ ఆ స్త్రీ దాన్ని గ్రహించలేకపోతుంది. అంటే మన భారాలు మన తల మీద పెట్టుకుంటే అది మనకి భారం, కానీ ఆ భారాన్ని ఆల్రెడీ భరిస్తున్న వారిపైన పెట్టినప్పుడు అదేమైపోతుంది, మనకి సులువుగా మరి అల్కాగా అవుతుంది. సో మరి ఈరోజు ఏసే దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా, అయినా కూడా దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకున్న సమస్యలు అలానే ఉన్నాయని బాధపడుతున్నావేమో, కానీ నువ్వు ఏసే దగ్గరకు తెస్తున్నావు బట్ ఏసే పాదాల దగ్గర విడిచిపెట్టేసి నువ్వు హ్యాపీగా ఉండట్లేదు కాబట్టి సమస్యలు తీరట్లేదు. కాబట్టి ఈరోజైనా ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా ఏ భారంతో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారో, ఏ దుఃఖంతో ఉన్నారో, ఏసే పాదాల దగ్గర పెట్టేసి మీరు రిలాక్స్ అవ్వండి. తప్పకుండా మీ జీవితంలో మీరు పడుతున్న వేదన, బాధ, దుఃఖం వన్నిటి నుంచి ఏసే ఈరోజు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా ఏసఐ మనందరికీ విశ్రాంతి కలుగు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పిలుస్తున్నాడు అండి. మరి ఏసఐ దగ్గరకు వస్తారో, ఏసఐ దగ్గరకు వచ్చినట్టయితే ఒక నిమిషం కళ్ళు మూసుకున్నతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాలకి వందనాలు నాయన. ఈరోజు మీరు మాతో ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. ఇన్ని రోజులు మా భారం అంతా మేము పెట్టేసుకొని మా మీదనే ఈ భారాన్ని భరిస్తున్నాము, కానీ ఈరోజు నీ పాదాలు చెంత ఈ భారాన్ని వదిలేసి మేము రిలాక్స్ అవ్వాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ విశ్రాంతిలోకి ప్రవేశించాలని ఆశపడుతున్నాం. నీ విశ్రాంతి, నీ నెమ్మది, నీ శాంతి ప్రభా ఈరోజు ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరికీ దయచేసి మరి నీ నెమ్మదిని దయచేయమని, వాళ్ళకున్న భారములు వేదనలు తీర్చి నీ యొక్క శాంతి, సమాధానం, సమృద్ధిని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.